नमस्ते वेलकम टू माय चैनल सच्चरिषि ओम किचन अंदर बहुत कदमी कार्तिक मासम चेयकूदने भेदम लेदी अंदर चयचुमासम नोजल मन अभिषेकाल की कार्तिक पुराणा की एक्व प्राधान्यता इस्मी शिवनाज्ञ लेदे सीमा पुटद अटार कदी अंक शिवपार्वतल नित्यम पूजी अट्ठा कार्तिक मासम एपड़ेपड़ो वस्ंदा एपड़ेपड़ शिवपार्वतल आराधा वालू शिवपार्वत अग्रह एपड़ेपू पुदा एरचूस्त उठाँ पार्वत पूजा दंपतल चला अन्या चला सतोष का उठा एन कं शिवड़ अर्धनारीश्वर ने वेर ना भार्य वेर अरमात्म काबी आयन लगभाग भार्य के अंक आईन अर्धनारीश्वर अ आकाशदीपमेंटे एमटी आकाशदीप ఎలా పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి అనేది మనం తెలుసుకుందామండి వీడియోలోని కార్తీక మాసంలో ఆకాశ దీపంకి చాలా ప్రాధాన్యత ఉందండి ఎందుకంటే గుడిల్లో కూడా ఆకాశ దీపం పెడతారు అలా అయితే మనం ఇంట్లో గాని నదిలో గాని ఆకాశ దీపం ఎలా పెట్టుకోవాలి అంటే మనం నదికి వెళ్ళాలనుకోండి వయ్యకో జామునే లేవాలి ఎందుకంటే చుక్కుండగా మనం దీపారాధన చేసుకోవాలండి ఆ దీపాన్ని మనం చొక్క ఉండగా మనం గంగలో వదలాలి అప్పుడు అది ఆకాశ దీపం అవుతుంది అనుకోవాలిలను మరుసటి రోజు వస్తదండి పాడ్యమి పాడ్యమి రోజున మనం ఏకవ జామునే లేసి చొక్క ఉండగా పూజ పూర్తి చేసుకోవాలి ఎందుకంటే ఎలుతురు రాకూడదండి 4:30కి 5 గంటల గల్లా పూజ అయిపోవాలి అది నదికి వెళ్లి చేయొచ్చు ఇంటి దగ్గర కూడా చేయొచ్చు బావి అంటే బావి దగ్గర చేయొచ్చు బావి లేకపోయినా తులసికోట దగ్గర కూడా మనం నీళ్లు పెట్టుకొని గిన్నె తోటి దాంట్లో వదలొచ్చు అన్నమాట అలాగా ఏంటంటే కార్తీక మాసంలోని ఏ రకంగా అన్నా చేసుకోమన్నాడు పరమాత్ముల పూజ అయితే ఏ రకంగా చేసుకున్నా సరే అంత పుణ్య ఫలం కార్తీక మాసంలోని ఉందని చెప్తున్నాయి ప్రాణాలు మనం పొద్దుట లేసి ఇల్లు వాకిలి శుభ్రాలు చేసుకోనండి కాలకృత్యాలు తీర్చుకొని మనం చన్నీళ్ళ స్నానం చేసి నదిలో అనుకోండి మనం నది లోపలికి వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమ పట్టుకెళ్లి గంగమ్మలో వేయాలి చన్నీళ్ళ తీసుకొని మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి గంగలోనే సూర్యనారాయణ మూర్తికి నమస్కరించుకోవాలి గంగమ్మ తల్లికి నమస్కరించుకోవాలి అలాగే మన స్నానం పూర్తి అయ్యాక పైకి వచ్చేటప్పుడు గట్టు మీద మూడు దోసలు నీళ్లు పోసుకొని అప్పుడు నమస్కారం పెట్టుకోవాలి ఈ కార్తీక మాసం నీళ్ళల్ని నీకు ఈ రోజు ఫస్ట్ రోజైన ఆకాశ దీపం వదులుతున్నాను సూర్యనారాయణ మూర్తి గంగమ్మ తల్లి భూదేవి అనేసి ఆ మనం నమస్కారం పెట్టుకొని ఈ వ్రతానికి ఎటువంటి ఆటంకం జరగకుండా ఈ నెల రోజులు సంపూర్ణంగా వ్రతం పూర్తి చేయండి అని చెప్పి మనం నమస్కారం పెట్టుకొని దీపం పెట్టుకొని పైన గట్టు మీద మనం దోషవట కడుక్కొని బియ్యపిడితో పద్మం వేసుకొని పసుపు కుంకుమ అలంకరించుకొని తాళపాకులో పసుపు నాయకుని చేసుకొని బొట్టు పసుపు కుంకుమ అక్షతలతో ఆయన్ని పూజించుకొని అవనేతో దీపం పెట్టుకొని అలాగే బెల్లం ముక్క పెట్టి అట్టిపళ్ళు చలివిడి వడపప్పు కొబ్బరికాయ నైవేద్యం పెట్టి ఆ తర్వాత హారతి ఇచ్చి అప్పుడు అన్నీ కూడా ఈ దేవుణ్ణి తీసుకెళ్లి గంగలో కలపాలి ఆ పసుపు నాయకుని తర్వాత ఆయనకి పెట్టిన ప్రసాదం అంతా కూడా గంగలోని కలపాలి ఎందుకంటే మనం ఏదైనా సరే గంగమ్మే మోస్తదండి ఆవిడే కలుపుకుంటది ఆవిడ లేకపోతే మనకనేది శుద్ధవడానికి లేదు ఆవిడ ఉంటే తప్ప అందుకేంటంటే అన్ని ఆవిడే తీసుకుంటది ఇంటి దగ్గర అయితే తులసికోట దగ్గర మనం పూజించుకొని అక్కడ నీళ్లు పెట్టుకొని శుభ్రంగా మనం ఆవనేతో దీపం గంగమ్మలో వదలాలండి వదిలి ఇది ఆకాశ దీపం అని చెప్పుకొని వదులుకోవచ్చు అలాగే బావింటో బావిలోని ఎలా అయినా సరే మనం ఆ రోజు ఆకాశ దీపం ఏ పూజామనే వదలాలి ఎలుతురాక వదిలిన ఉపయోగం ఉండదండి తర్వాత మనం ఏదో ఒక గుడికి వెళ్లి ఆ గుడిలో మనం ఏదో ఒక భగవంతుని విఘ్నేశ్వరుడు ఎవరో మీకు ఇష్ట దైవం గుడికి వెళ్లి స్వామికి నమస్కరించుకొని అప్పుడు ఇంటికి రావాలి ఈ మాసంలో ఆకాశ దీపం గురించి మనం వీడియో చేసుకున్నాము ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ లో ఎలా ఉందో తెలియజేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాండి.
థాంక్యూ అండి.